ట్రాఫిక్ పోలీస్ నాగేశ్వరరావు స్పీకింగ్ హియర్, హూ ఆర్ యూ? ఒరే బుద్ధిలేని విధవా, ఒక్క సిమెంట్ బస్తా కూడా లేకుండా ఇక్కడ ఇల్లేలా కట్టేదా? త్వరగా ఒక లోడ్ సిమెంట్ పంపించు, పని మొదలెడతాం. ఒరేయ్, సింగిల్ టీకి టికానా లేక నేనే రోడ్డు పక్కన తిరుగుతున్నాను రా. ఇక్కడ నీకు బస్తా సిమెంట్ కాదు కదా, ఒక కేజీ కూడా పంపను. పెట్టేఫాను, పత్తి ఓడికి లోకు అయిపోయాను. ఏంటి సార్ అంత చిరాగ్గా డల్గా ఉన్నారు? ఏం చేయమంటావా? నో పార్కింగ్ బోర్డు అక్కడ పెట్టాను, అక్కడ కూడా అక్కడ వెహికల్ ఆపట్లేదు. డబ్బులు ఎలా వస్తాయి చెప్పు మనకి? నో పార్కింగ్ దగ్గర బళ్ళు లేకపోతే బళ్ళు ఉన్న చోట నో పార్కింగ్ బోర్డు పెడితే పోలే. హలో, నో పార్కింగ్ 150. కమాన్, నేను బండి పెట్టినప్పుడు బోర్డు లేదు సార్. ఇప్పుడు పెట్టాం కదా, కట్టు రా. చాలా అన్యాయం సార్. ఇక్కడ 150 అన్యాయమా? అదిగో అక్కడికి వెళ్ళు. 500. 500 సిమెంట్ ఒక బస్తా ఏంట్రా? ఒక లోడే కొని పని ప్రారంభించు. ఇదిగో డబ్బు, పంపిస్తా. హలో 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 హలో. ఏంటి వాచ్మెన్? వాచ్మెన్, ఐఎమ్ ట్రాఫిక్ పోలీస్. నో పార్కింగ్ లో పార్క్ చేసావు, 150 కట్టు. 3 రోజుల నుంచి ఇక్కడే పార్క్ చేస్తున్నాను. 3 రోజుల నుంచి చేస్తున్నావా? 150 150 150 450 కట్టు. మీ ఇష్టం వచ్చే రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారుగా లేవు. షట్ అప్. 3 రోజుల నుంచి 1000 నో ఎంట్రీలు అయినాయి, నో ఎంట్రీలు 1000 అయినాయి. ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఎటు వెళ్ళాలో తనకు ఇంటికి వెళ్ళిపోతాడు కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు. డబ్బులు కట్టు. పైసా ఎవరు? దాసు. ఏంట్రా దాసు గీసు, ట్రాఫిక్ పోలీస్. నేనురా, నీ సత్యమండి. లైసెన్స్. ఆర్ యు బోత్ సీరియస్? Yes. Very serious. Okay. One second. Tibe. What you thinking? This is C-book and this is license and this is road tax. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవునా? Stop. లైసెన్స్ ఉందా? ఉంది. C-book ఉందా? ఉంది. Road tax ఉందా? లేదు. బో, చూసావా? అందరి దగ్గర అన్నీ ఉండవు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్గా ఉంది. రోడ్ ట్యాక్స్ లేదు సార్. రోడ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టించుకోండి. కట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్. మీ బైక్ తీసుకెళ్తాడు, నీ లైసెన్స్ కూడా తీసుకెళ్తున్నాడు. గోల్డ్ ఆగు. నా లైసెన్స్ రా. నా గోల్డ్ రా. రేయ్, మర్యాద, నా లైసెన్స్ ఇవ్వరా? ఏంట్రా ఇచ్చేది? పోరా, పో. కోర్టుకెళ్తాను. పోరా, చూసుకోవా ఏం పీక్కుంటా పీకపా. నాకే లిప్పికిస్తావా? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానండి? మొబైల్ కోర్టులో ఉన్నావు. అరే, నేనే కోర్టు దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, కోర్టు నా దగ్గరకు వచ్చిందా? మామూలు వెహికల్ కి డాష్ ఇస్తే 500 రూపాయలు, మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి 5000 జరిమానా నీకు. అరే దాసు, నిన్ను చంపేస్తానురా. నా కోర్టుకు వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా? ఇది ఘోరాది ఘోరమైన నేరం. నీకు 6 నెలలు కఠిన కారాగారం. మీ పేరు కూడా దాసేనా సార్? ఏ దాసైనా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు. మా నాన్న చెప్పాడు, చదువుకోద్దురా చదువుకోద్దురా అని. నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చింది అనుకో, నువ్వు నేను పీసులు పీసులు. సత్యపండు, నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్క కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి, ట్రైన్ వస్తుందా కనుక్కో. మాస్టర్, క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగు వద్దురా. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? ఆబా, ట్రైన్ ఇంటే వస్తుంది కదా, మేము ఏం చేస్తుంది చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పరా చెప్పరా చెప్పండి చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళం. ఏదైనా కులు రా సత్యపండు. కులు అడుగుతానండి. 5 నుంచి 8 రా. అలా అయితే చెప్పడం చాలా కష్టం. చెప్పరా బాబు, నీకు అంటే 5. అది కాదు అది కాదు అది. 6. కొంచెం దగ్గరలో ఉన్నా, కొంచెం దగ్గర. ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అన్ని చెప్తారా? అసలు చెప్పరా? 5 6 7 8 కాదు కదా? సార్, వాడు మనకి మోసం చేశారు సార్. ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి సార్, ఆ పక్క కూడా 4. సారీ సార్. నువ్వు చదవాలి, చదివే తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.